అవినాష్ చెప్పుమ్మా. దగ్గరలో ఉన్న మెడ్ ప్లస్ కు వెళ్ళి మెడ్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50-80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. దిలావర్పూర్ గ్రామస్తుల ఆందోళనకు తెలంగాణ సర్కార్ దిగొచ్చింది. ఇథనాల్ ఫ్యాక్టరీని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు బాధితులతో ప్రభుత్వం జరిపిన చర్చలు ఫలప్రదం కావడంతో ఫ్యాక్టరీ రద్దుకు సంబంధించి ప్రకటన ఇచ్చింది. ఈ సందర్భంగా తమ తరఫున స్వరం వినిపించిన స్వతంత్ర టీవీకి కృతజ్ఞతలు తెలిపారు స్థానిక ప్రజలు. ఎట్టకేలకు ప్రభుత్వాన్ని దిగొచ్చేలా చేశారు నిర్మల్ జిల్లాలోని దిలావర్పూర్ గ్రామస్తులు. అనుకున్నది సాధించారు. దీంతో ఇన్నాళ్ళు ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా పోరాడిన గ్రామస్తుల్లో ఆనందోత్సాహాలు వెలివిరిశాయి. పంటలకు ఆరోగ్యాలకు ఇథనాల్ ఫ్యాక్టరీ ఇబ్బందికరంగా మారుతుందని ఆరోపిస్తూ గత కొంతకాలంగా ఆందోళన చేస్తున్నారు దిలావర్పూర్ సహా మరికొన్ని గ్రామాల ప్రజలు. అయితే ప్రభుత్వంలో చలనం లేదని ఆరోపిస్తూ తమ నిరసనలను 26 నుంచి మరింత పెంచారు. నిర్మల్ బైంసా జాతీయ రహదారిపై బైఠాయించారు. పరిశ్రమ వద్దంటూ స్థానికులు చేపట్టిన ఆందోళనలతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారిన వేళ గ్రామస్తులతో చర్చించారు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్. సమస్యను సీఎం దృష్టికి తీసుకువెళ్లినట్లు గ్రామస్తులకు తెలిపారు. అంతేకాదు ఇథనాల్ పరిశ్రమకు సంబంధించి జరుగుతున్న పనులను నిలిపివేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు జిల్లా కలెక్టర్. ఈ మొత్తం వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయింది. గత ప్రభుత్వం ఇచ్చిన అనుమతులను పునఃపరిశీలించాలని నిర్ణయించింది. అంతేకాదు తక్షణం నిర్ణయం తీసుకోవాలని తెలిపింది. ఇదే అంశంపై గ్రామస్తులతో చర్చలు జరిపింది. చివరకు ఇథనాల్ ఫ్యాక్టరీ రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన చేసింది రేవంత్ సర్కార్. మొట్టమొదటి డిమాండ్ పెట్టింది ఏంటంటే, ఇక్కడ ఉన్న ఆ ఇథనాల్ ఫ్యాక్టరీని కంప్లీట్గా ఇక్కడ నుంచి తరలించినా పర్వాలేదు, శాశ్వతంగా రద్దు చేసినా మాకు సంతోషం. మా మండలం నుంచి ఆ ఫ్యాక్టరీని తొలగించాలా. రెండవది, ఆ ఉద్యమంలో మేము మా పైన, మా రైతుల పైన, ప్రజల పైన పెట్టిన కేసుల్ని తొలగించాలా. అంతకుముందు వరుసగా 2వ రోజు దిలావర్పూర్లో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. రోడ్లపై పురుగుల మందు డబ్బాలతో మహిళలు, రైతులు బైఠాయించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇథనాల్ పరిశ్రమను తమ గ్రామంలో ఏర్పాటు చేయనిచ్చేది లేదని తేల్చి చెప్పారు. మంగళవారం నాడు ఆందోళన చేసిన వారిని పోలీసులు అరెస్టు చేయడంపై భగ్గుమన్నారు స్థానికులు. పోలీసులతో పాటు ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటుకు వ్యతిరేకంగా దిలావర్పూర్లో గత కొన్ని రోజులుగా ఆందోళన జరుగుతున్నాయి. ఈ నెల 26న ఇవి మరింత ఎక్కువయ్యాయి. 61వ నెంబర్ జాతీయ రహదారిపై దిలావర్పూర్, గుండంపల్లి, సముందర్పల్లి, రత్నపూర్ కాండ్లీ గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. ఉదయం 11 గంటలకు మొదలైన ఆందోళన రాత్రి 9 దాటినా కొనసాగింది. మహిళలు పెద్ద ఎత్తున తరలి వచ్చి నిరసనలో పాల్గొన్నారు. దుకాణదారులు స్వచ్ఛందంగా బంద్ పాటించారు. ఆ ప్రజలను కూడా అడిగినప్పుడు వాళ్ళ సమాధానం ఏంటంటే ఉద్యోగ కల్పన కల్పిస్తామన్నారు. కానీ అక్కడ ఉన్నటువంటి ఆ గ్రామానికి 5-10 మందికి ఉద్యోగాలు ఇచ్చారు తప్ప పూర్తి స్థాయిలో ఉద్యోగాలు ఇవ్వలేదు. దాంతో పాటుగా ఆ ఏదైతే చిత్రాల గ్రామంలో ఉన్నటువంటి ఫ్యాక్టరీ ఉందో, ఆ ఇతరుల ఫ్యాక్టరీ అక్కడ ఏదైతే కేటాయించడం జరిగిందో అది పూర్తిగా కలుషితమైంది. ఇక్కడ చుట్టూగా 3 పంటలు పండే పంట కేవలం 1 పంట పండుతా ఉంది. దాన్ని కూడా అరికట్టు పంటనే పండుతా ఉంది. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ ఫ్యాక్టరీ వల్ల
ఆ వాటర్ పెరుగుతాయి, పంటలు కూడా పండే పరిస్థితి లేదని చెప్పేసి మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి రైతులు చెప్పడం జరిగింది. గంటలు గడుస్తున్న కొద్దీ ఉధృతంగా నిరసన కొనసాగించారు ప్రజలు. సాయంత్రం 5 గంటల వరకు రోడ్లపైనే వంట వార్పు నిర్వహించారు, అక్కడే భోజనాలు చేశారు. చివరకు చీకటి పడినా సెల్ఫోన్లో వెలుతురులోనే నిరసన కొనసాగించారు. ఇతరుల పరిశ్రమలను తరలిస్తామంటూ అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చిన ఎమ్మెల్యే మహేశ్వరరెడ్డి, మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, డీసీసీ అధ్యక్షులు శ్రీహరిరావు తమ ఉద్యమానికి మద్దతు తెలపడం లేదని మండిపడ్డారు ఆందోళనకారులు. వారు కనపడడం లేదంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. పరిశ్రమను తరలించుకుంటే ఆత్మహత్యకు పాల్పడతామంటూ మహిళలు హెచ్చరించారు. ఈ ఆర్డర్స్ ఏదైతే ఉన్నాయో అవి ఇండస్ట్రీ సెక్రటరీతో మాట్లాడి అబేయన్స్లో పెట్టించడం జరిగింది. అదే కలెక్టర్ గారు కూడా నోటీస్ ఇష్యూ చేశారు, ప్రెస్ నోటు. అందరికీ విజ్ఞప్తి ఏంటంటే అపోహలు పెట్టుకోవద్దు, ఎట్లాంటి రూమర్స్ నమ్మొద్దు. ఇది మళ్ళీ ఇప్పుడప్పుడే మీరు కోరినట్టుగానే కొన్ని రోజులు ఈ ఫ్యాక్టరీ పనులు నిలిపివేయబడతాయి. తర్వాత సెంట్రల్ గవర్నమెంట్కి వీళ్ళు, స్టేట్ గవర్నమెంట్ ఏదైతే ఉందో వాళ్ళు రిపోర్ట్ పంపిస్తారు, తర్వాత యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అంతేగాని ఇప్పుడు ఏ రకమైన రూమర్స్ నమ్మి ఏ రకమైన ఉద్రేకాలకి మీరు లోన్ కావద్దని తెలియజేస్తున్నారు. విషయం తెలుసుకున్న ఆర్డీఓ రత్న కళ్యాణి ఘటనాస్థలానికి చేరుకోవడంతో ఆమె వాహనాన్ని అడ్డుకున్నారు నిరసనకారులు. పరిశ్రమను ఈ ప్రాంతం నుంచి తరలించాలంటూ 108 రోజులుగా శాంతియుతంగా నిరసన చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు. అందుకే సర్కారు తీరుకు నిరసనగా జాతీయ రహదారిపై ఆందోళనకు దిగామన్నారు. కలెక్టర్ స్వయంగా వచ్చి హామీ ఇచ్చే వరకు ఆందోళన విరమించబోమంటూ భీష్మించుకుని కూర్చున్నారు నిరసనకారులు. కలెక్టర్ మేడం గారు మా సభ్యులందరూ కూడా మేము చర్చించడం జరిగింది. మాకు ఈ జీవో ఏదైతే ఈ ఇథనాల్ ఫ్యాక్టరీకి సంబంధించి ఉందో దానిని అబయన్స్ లో పెడుతున్నామని చెప్పేసి చెప్పడం జరిగింది. తాత్కాలికంగా తక్షణం అయితే ఈ పనులు జరగవు, భవిష్యత్తుకు సంబంధించి దీనికి ఏర్పాట్లు అవన్నీ మన పేపర్ పరంగా ఇవ్వడానికి కొంత టైం పడుతుంది, కాబట్టి దానికోసం ఆగుతున్నాం. ఇది ఖచ్చితంగా మీరు కోరుకున్నట్టు జరుగుతుంది, అది ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన నిర్ణయం. కాబట్టి మా వరకు మాకు ఇచ్చిన పైన వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే తక్షణం అవయన్స్ లో పెట్టామని చెప్పి చెప్పారు. సుదీర్ఘ కాలం పాటు దశల వారీగా అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఇవల్ల ముమ్మాటికి ప్రజల విజయం, ఇవల్ల ప్రజల విజయంగానే పేర్కొంటున్నాం. ముఖ్యంగా రైతులు, కూలీలు మొత్తం అందరూ కూడా, వృద్ధుల వరకు కూడా, చిన్న చంటి పాపల వరకు కూడా ఈ పోరాటంలో భాగస్వాములైనటువంటి వస్తున్నది. ఏదైతే కేసులు అయినటువంటివి ఉన్నాయో వాటిని కూడా పరిశీలించాలి, వెంటనే ఆ కేసును కూడా ఎత్తేయడం కోసం డిమాండ్ చేయడం జరిగింది. ఆ డిమాండ్ సానుకూలంగా స్పందించినటువంటి వారు దాన్ని కూడా దశల వారికి ఎత్తేయడానికి మేము సిద్ధమవుతున్నాం. కేసులు పెట్టద్దనేటువంటిది మా డిమాండ్. ఒకవేళ పెడితే మళ్ళీ ఈ ఆందోళన కార్యక్రమం ఉద్దమైనటువంటి పరిస్థితి, కాబట్టి కేసులన్నీ కూడా బేషరత్తుగా ఎత్తేయాలి. ఇది న్యాయమైనటువంటి డిమాండ్. గ్రామస్తుల విమర్శల వేళ దిలావూరుపురి ఘటనపై స్పందించారు ఎమ్మెల్యే ఏలటి మహేశ్వరరెడ్డి. స్థానికంగా ఇథనాల్ పరిశ్రమను పెట్టవద్దని సీఎం రేవంత్ దృష్టికి తీసుకువెళ్లినట్లు వెల్లడించారాయన. స్థానిక జేఏసీ నాయకులతోనూ చర్చించారన్నారు. కలెక్టర్ ఆదేశాలతో కొంతమేర శాంతించారు దిలావూరుపురి గ్రామస్తులు. ఆ తర్వాత ప్రభుత్వంతో చర్చలు జరగడం, ఫ్యాక్టరీ రద్దు చేస్తున్నట్లు ప్రకటన రావడంతో స్థానికంగా ఆనందోత్సాహాలు నెలకొన్నాయి. ఇదే సమయంలో తమ తరపున స్వరం వినిపించిన స్వతంత్ర టీవీకి కృతజ్ఞతలు తెలిపారు దిలావూరుపూర్ ప్రజలు.